కొన్ని రోజుల ముందు రాజీనామా చేసి వైసీపీ కోసం ప్రచారం చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు తన పరిస్థితి ఏంటని వారు తలలు పట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారిలో చాలామంది టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిడి మేరకే రాజీనామా చేశామని వారు చెప్పారు. ఇక నెల్లూరులో వాలంటీర్లు ఏకంగా వైసీపీ నేతలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కార్పొరేటర్ గౌరీ సురేష్ రెడ్డి ఒత్తిడితోనే తాము రాజీనామా చేశామని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా 21వ వార్డులో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు విషయం ఏంటో కూడా తెలీదు. సడన్ గా మీటింగ్ అన్నారు, రమ్మని చెప్పారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండమ్మా అని చెప్పారు. ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి, మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు. మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు. అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం. కానీ ఇప్పుడు ఒకసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పడం లేదు. ఇటు మా భవిష్యత్ అనేది పోతుంది. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 5 వేలనే కాదు, 5 వేలే మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళం. మాకు ఆ 5 వేలు కూడా ఎంతో ప్రీషియస్. ఎందుకంటే మాకు సొంత ఇల్లు అనేది లేదు, ఏం లేదు. మాకు ఇంటి పాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం. ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము. అందువలన 21వ వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళ పైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము. సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము ఆ రోజు రాజీనామా చేయము అన్న వాళ్ళకి ఏమైనా బెదిరించారు? రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నించుని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు. ఆ క్షణం మాకు మొహమాటం ఎదురైంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ అమ్మా, ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.